మీ పేరు? నా పేరు రత్తయ్య. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రజా కళాకారుడుగా మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మగారి పేరు అంజమ్మ. మాది నెగిటివ్ ప్లేస్ మంగళగిరి. నేను మెట్రికులేషన్ వరకు చదువుకున్నాను. ప్రజానాట్య మండలి సిపిఐకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ప్రజానాట్య మండలిలో ప్రజా కళాకారుడుగా గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అనేక వీధి నాటికలు, అనేక నాటకాలు, అనేక బహిరంగ సభల మీద పాట పాడటం, అలాగే అనేక ప్రజా ప్రదర్శనలు ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్కు సంబంధించిన కార్యక్రమాలు, అలాగే మత సామరస్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇలా ప్రతిదీ కూడాను ప్రజల యొక్క మూఢనమ్మకాలను పారదోలటానికి, మూఢనమ్మకాల నుంచి బయటపడటానికి జన విజ్ఞాన వాళ్ళు ఉపయోగించే ఆ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనేవాడిని. అదండి నా బ్యాక్గ్రౌండ్. మీరు గాయకునిగా ఎలా మారారు? నేను గాయకుడిగా మారటం అంటే సహజంగా నాకు పాడటం వచ్చిందండి. మారటం ఏమీ లేదు. చిన్నతనం నుంచి మా అమ్మమ్మ గారు చక్కగా పాటలు పాడేవారు. ఆమె లాలి పాటలు, ఆ జోల పాటలు అవన్నీ కూడా మా అమ్మమ్మ గారు నాకు పాడుతూ ఉంటే ఆ ప్రభావం నా మీద పడింది. అలాగే మా మేనమామలు, అలాగే మా అమ్మమ్మ అంటే మా తాతయ్య గారు, అలాగే ఇటు మా తండ్రి గారి పెదనాన్నగారు, వీళ్ళంతా కూడా డోళ్ళు వగేర సంగీతానికి సంబంధించిన వాళ్ళు అవటం వలన ఆ ప్రభావం నా మీద ఉండిందండి. మీకు నచ్చిన పాట? సినిమా పాట మామూలుగా జానపద పాట లేదనుకుంటే పార్టీ కార్యక్రమం ఏదైనా అవ్వచ్చు. మీకు బాగా ఇష్టమైనటువంటి పాట మీరు పాడేది? ఎన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, ఎదగోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని మన జెండా, ఎర్రకాంతులు చెదిరిపోకుండా విరియని వినవీధి మన జెండా, ఎర్రమందారాల పూదండ, ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు. నాతో సమకాలికులు నేను గని, అలాగే పులి సాంబశివరావు గారు, అలాగే ఆరేటి రామారావు, నా శిష్యుడు కాశీ, ఇంకా అలాగే సిఆర్ మోహన్ చిలకలూరిపేట, వీళ్ళంతా ఎంతోమంది కళాకారులు నా సహచరులు ఉన్నారండి. మరి వాళ్ళందరితో రాష్ట్ర మొత్తంగా నేను అనేక బహిరంగ సభల్లో పాటలు పాడటానికి వెళ్ళాను, పాడాను. దాదాపు ఎన్ని బహిరంగ సభలు అంటే లెక్కలేదు. మరి ఇక నాటకాలంటే చాలా అవి లెక్కకి మించినవి. అలాగే వీధి నాటికలు, భూభాగతం అనే వంగపండు రాసినటువంటి భూభాగతం అనే నృత్య నాటిక కొన్ని వందల ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందండి. అలాగే గుండవరపు సుబ్బారావు గారు రాసినటువంటి రాజకీయ భాగవతం అనే దానికి కొన్ని వందల ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందయ్యా. మరి ఇంకా మన అభ్యుదయ నాట సమైక్య వాళ్ళు, అలాగే మరి ప్రజానాట్య మండలి వారు, ఇంకా అనేక సంస్థల వాళ్ళు పాట పాడటానికి తీసుకెళ్తే పాడానయ్యా చాలా నాటికలు. ఆ నాటికల పేర్లు అని చెప్తే చాలా ఉంటాయి. అశోక్ రాసిన పాట, ఈ మధ్య అశోక్ మంచి మంచి పాటలు రాస్తున్నాడు, చాలా బాగా ఉన్నాయి. ఆయన రాసిన పాటల్లో నేలతల్లికి వందనం చెప్తూ ఎంతో గొప్పగా రాశాడు పాట. ఆ పాట చెప్తాను పాట. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ.
సాలేటివా నాకు తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత. సాలేటివా నాకు తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలింత. గాలి నేవు ఎలగా, నీళ్ళనే చను బాలగా. పక్కల బొక్కల రెక్కలా, నువ్వు సక్కంగా మోసావు మొక్కల. పక్కల బొక్కల రెక్కల, నువ్వు సక్కంగా మోసావు మొక్కల. పరువముచ్చిన చేను వంగి, పైరు కాపు మేను పొంగి. పంట బిడ్డను బండి మీదకెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. నేలమ్మ 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 నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మ. అద్భుతంగా రాశాడు పాట. అలాగే ఎన్నో మంచి మంచి గీతాలు రాశాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అవన్నీ ఎన్నో పాడానండి, ఎన్నో బహుమతులు కూడా పొందానండి. చెప్పాలంటే ఒకసారి అదేంటి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి వచ్చి, ఆ విజ్ఞాన మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ బహిరంగ ఒక సభలో పాట పాడాను. ఆయన ముందు పాడాను ఆ పాట. కదిలింది అరుణ సైన్యం, వారు రాసిందేనండి ఈ పాట. కదిలింది అరుణ సైన్యం, బెదిరింది చీకటి రాజ్యం. ఈ చీకటి రాజ్యం కదిలింది, పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై. పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై, కలిసిన కంఠాలే వెలుగెత్తిన శంఖాలై. కలిసిన కంఠాలే వెలుగెత్తిన శంఖాలై, కలిసిన కంఠాలే వెలుగెత్తిన శంఖాలై. కదిలింది అలా పాట పాడితే చాలా ఆనందంగా బాగా పాడావని చెప్పి నాకు మెచ్చుకున్నారండి. అలాగే ఇంకా ఎన్నో ఎన్నో పాటలు పాడానండి. అలాగే ఇంకా ఒక సందర్భంలో మన అదేంటండి తుఫాను దివ్యసీమ, ఆ దివ్యసీమ వచ్చినప్పుడు, ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళకి సహాయార్థం కమ్యూనిస్ట్ పార్టీ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుందండి. ఆ తీసుకునే కార్యక్రమంలో ఒక పాట, ఆ పాట నిజంగా నాకు మంచి పేరు తెచ్చిందండి. బలైపోయారు బలై పోయారు, ఉప్పిన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో. ఉప్పిన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో, ఎందరో మరెందరో బలైపోయారు. ఎందరో మరెందరో బలైపోయారు. ఇల్లు కూలి భర్త పోయే, కూడు పెట్టి కొడుకు పోయే. ఇల్లు కూలి భర్త పోయే, కూడు పెట్టి కొడుకు పోయే. మాకెవ్వరు దిక్కురా, మాకెవ్వరు దిక్కురాయని విలపించిరి వృద్ధులు. విలపించిరి వృద్ధులు. ఇలా ఎన్నో పాటలు పాడేవాడిని అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media ki subscribe cheyandi. Myra Media ki sambandhinchana subscribe cheskondi. Please subscribe Myra Media. Subscribe Myra Media chudandi. Enjoy cheyandi.